ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజల మనిషి, ప్రజాకవి, ప్రజల గొంతుక, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి గొప్పనటువంటి గొంతుక దాశరథి కృష్ణమాచార్య యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా. కృష్ణమాచార్య దాశరథి కృష్ణమాచార్య అంటే పేద ప్రజల గొంతుక. ఆయన రాసినటువంటి పాటలు, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన సూచించినటువంటి అనేక సందేశాలు ఈ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పినటువంటి గొప్పైనటువంటి కవి పొంగవుడే దాశరథి కృష్ణమాచార్య. జూలై 22వ తారీఖు 1925వ సంవత్సరం వరంగల్ ప్రాంతం చినగూడూరు ప్రాంతంలో సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి బహుజ్ఞాని దాశరథి కృష్ణమాచార్య. ఆయన చిన్నప్పుడు ఆ గ్రామంలో పుట్టి పెరిగిన అననుకూల పరిస్థితుల వల్ల ఖమ్మం జిల్లా మదిర గ్రామంలో పెరిగి పెద్దవాడే సందర్భం అక్కడనే 10వ తరగతి వరకు చదువుకున్న సందర్భం. ఆయన బహుభాషా కోవేదుడు. సంస్కృతం వచ్చు, ఉర్దూ వచ్చు, హిందీ వచ్చు, ఆంగ్లం వచ్చు, మన తెలుగు వచ్చు, ఎన్ని భాషల్లో పాండిత్యం సంపాదించినటువంటి గొప్పైన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. అదేవిధంగా ఆయన 10వ క్లాస్ అనంతరము భోపాల్ యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయి హైదరాబాద్ మహారాజులో డిగ్రీ పూర్తి చేసుకొని, తాను చిన్నప్పటి నుంచే సాహిత్యం అంటే చాలా మక్కువ, జానపద గేయాలంటే చాలా ఇష్టం, పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను వంట పట్టించుకున్నటువంటి గొప్పైన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. ఆయన చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ అంటే మార్పు కోరేవాడు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన సందర్భంలో, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలను వ్యతిరేకించి ఆయన స్వతంత్రంగా ఉన్న సందర్భం ఉంది. అప్పుడే తెలంగాణ భూభాగంలో నిజాం పాలన కొనసాగుతూ ఉంది. నిజాం పరిపాలన అంటే పేద ప్రజలను దోచుకోవడం, పేద ప్రజలను హింసించడం, అదేవిధంగా భూస్వాములకు పెత్తందారులకు నిజాం ప్రభు మద్దతు ఇస్తున్న సందర్భంలో ఆయన భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా తన గళాన్ని తన కళాన్ని కదిలించినటువంటి గొప్పైన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య ఆ విధంగా ఉన్న సందర్భంలో నిజాం ప్రభు దీనిని కేసులు పెడతాడు. కేసులు పెట్టి ఎక్కడ పంపించుండు? హిందూర్ జైలు, నిజామాబాద్ జైలు పంపించుండు. ఆ అప్పటికి ఆ జైల్లో 149 మంది ఉంటారు. ఈయన ఎవరు 150 మంది ఉన్నటువంటి ఆ జైలు బందీఖానాలో ఈయన ఊర్చో ఊక ఉండలేదు. అక్కడ ఉన్నట్టు బొగ్గుతో మన పనులతో బొగ్గిస్తే ఆ బొగ్గు మీద ఆ బొగ్గుతోన హిందూరు గోడల మీద, హిందూరు జైలు గోడల మీద అనేక పద్యాలు రాసినటువంటి ప్రతిభాశాలి దాశరథి కృష్ణమాచార్య. అందుకని ఆయన అంటాడు, కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకున్నట్టి సరస్సు లోపల వహించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయ, ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయ, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఇట్లా గోడల మీద రాస్తుంటే ఆ గోడల మీద రాసినటువంటి పద్యాలను, శ్లోకాలను, తత్వాలను, గేయాలను వంట పట్టించినటువంటి చాలామంది ఖైదులు, అందులో వట్టికోట ఆళ్వార్ సాయి ఒకరు, మనకు దాశరథి కృష్ణమాచార్యులు గోడ మీద రాసినటువంటి ఆ పద్యాలను అక్కడ ఉన్నటువంటి ఖైదులందరూ కూడా అవలీలకు అద్భుతంగా పద్యాలు రాగయుక్తంగా భావయుక్తంగా చదివిన సందర్భం ఉంటుంది. అంటే అదేవిధంగా ఎల్లోర గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పోచి శిల్పి యుల్కి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జానా అని చెప్పినటువంటి గొప్పైనటువంటి కవిపుంగవుడే దాశరథి కృష్ణమాచార్య. మూగబోయిన కోటి తమ్ముళ్ళ గలాల పాట పలికించి కవితావ జంబుగూర్చి నా కలమునకు బలమినిచ్చి నడిపినట్టి, నా తెలంగాణ, కోటి రతనాల వీణా. ఎంత అద్భుతమైనటువంటి తన పద్యాలను అక్కడ ఉన్నటువంటి ఖైదీలను చైతన్యం చేసి వాళ్ళలో కూడా చైతన్యం రగించినటువంటి గొప్పైన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ, ఎవరు రాయలు, ఎవరు సింగన, అంత నేనే, పులుగు నేనే, వెలుగు నేనే, తెలుగు నేనే, తెలంగాణ నేనే, ఈ తెలంగాణ నేనే అంటూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన కళాన్ని కదిలించినటువంటి కవితా పొంగవుడే దాశరథి కృష్ణమాచార్య. విద్యార్థులారా, ఓ నిజాము పిశాచమ,
కానరాడు నిని బోలిన రాజు మాకెన్నడేని. తీగలను దెంపి తీగలను దెంపి అగ్నిలో దించినాము, తీగలను దెంపి అగ్నిలో దించినాము. నా తెలంగాణ కోటి రతనాల వీణా. ఇట్లా అనేక పద్యాలు రాసినటువంటి గొప్పనైన వ్యక్తి. ఇవే కాదు, అనేక పద్యాలు, అనేక పాటలు, దాదాపుగా సినీ 3000 సినిమా పాటలు రాసి, అనేక వందలాది పద్యాలు రాసి ఈ తెలుగు సమాజాన్ని చైతన్యం చేసినటువంటి చైతన్యమూర్తి మనకు కనిపిస్తాం. ప్రియమైన విద్యార్థులారా, ఆ విధంగా జైల్లో ఉన్న సందర్భంలో జైలు కోడల మీద రాతలైతే ఈయన జైల్లో ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి ఆయన నువ్వు బయట విడుదల చేస్తాను. అప్పుడు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సంపాదించుకుంటాడు. పంచాయతీ సెక్రటరీ కంటే దాన్ని మెరుగైన ఉద్యోగం ఏంటంటే టీచర్ ఉద్యోగం సంపాదించుకుంటారు. టీచర్ అంటే ఫ్యూచర్ చెప్పేవాడు. అందుకే ఈ సమాజ ఫ్యూచర్ చెప్పినటువంటి గొప్పమైన వ్యక్తి దాసరాజు కృష్ణమాచార్య. ప్రియమైన విద్యార్థులారా, అందుకోసం అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమించుకున్నది. అప్పటి ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర సాహిత్య అవార్డు దక్కించినటువంటి గొప్పైన వ్యక్తి దాసరాజు కృష్ణమాచార్య. కోటి నదులు పోలలేవు ఓ సింధువుని, కోటి తారలు పోలలేవు లోక బాంధవుని. అందుకే గలం విప్పి నేనంటాను, అందుకే గలం విప్పి నేనంటాను. కోటి మంది కవి పొంగవులు, కోటి మంది కవి పొంగవులు సరిరారు దాసరథికి సమాచారులకు, దాసరథికి సమాచారులకు. అందుకోసమైన మనం దండాలు పెట్టి ఏం పెడుతున్నాం? దండాలు 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 కవితలు రాసినందుకు, దశాబ్దాల కాలము నేర్చినందుకు, వెలిగిన విజ్ఞానికి భోగిన జీతాలకు. దండాలు 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 దండాలు. మానుకోట మధ్య మనిషి చూడూరు గ్రామాను, వెంకట మహాచారులు కన్నారురా. బహుభాష పండితునికి దండాలు 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 దశరథి కలికి దండాలురా. దండాలు 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 దశరథి కలికి దండాలు. తెలంగాణ కవిరా ఓర్గల్లు బిద్దరా, విశ్వం నచ్చిన విజ్ఞానిరా, విశ్వం నచ్చిన విజ్ఞానిరా, విశ్వం నచ్చిన విజ్ఞానిరా. ఇంద్రధనసు రంగుల కవితలల్లి నా కవి వీరభూషి నా కలిసిమ్మకు, వీరభూషి నా కలిసిమ్మకు, వీరభూషి నా కలిసిమ్మకు. దండాలు 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 దాసరథి కవికి దండాలు. దండాలు 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 దాసరథి దండాలు. నిజముని గుండెలను చించిన పాటకు, జైలు గోడపై రాసిన కవితకు, తెలంగాణ పోరులోన ఉరిమిన పాటకి, అభ్యుదయ కల్ చక్రవర్తికి, అగ్నిధార రుద్రవీణ నేత్ర పర్వానికి, నవ మంజూరు రూపాయికి, నవ మంజూరు రూపాయికి,
గాలి గీతాలు గజల్స్ రాసిన గజల్స్ రాసిన కవి పొంగవని దండాలు దండాలు సాహిత్య పురస్కారము రాజకుండలా గాయానికి నీలో వెలిసిన తారకో